అంటే మీ లివర్ దాన్ని ఇంకో విధమైన ఫ్యాట్గా మార్చచ్చు. దాన్ని ఏమని పిలుస్తాము, కొలెస్ట్రాల్ అనే ఫ్యాట్గా కూడా మార్చచ్చు. సో ఈ ఫ్యాట్ లివర్లో కానీ స్కిన్ కింద కానీ డిపాజిట్ అయితే, కొలెస్ట్రాల్ అనే ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది, బ్లడ్ వెజల్స్ లోపలే డిపాజిట్ అవుతుంది. సో రక్తనాళ లోపలే ఈ కొలెస్ట్రాల్ క్రమేణంగా బ్లాక్ అవుతూ వస్తుంది. సో ఇమాజిన్ చేయండి, రక్తం ఇక్కడ బాగా పలసగా ఉంటే ఫ్లో కావాల్సిన స్థలంలో ముందుగానే రక్తం చిక్కగా ఉంది, సరిగ్గా ఫ్లో కావట్లేదు. దానిపైన ఇక్కడ హంప్స్ వేసి రోడ్ బ్లాక్స్ తయారు చేస్తున్నాము కొలెస్ట్రాల్ డిపాజిట్ చేసి. సో అప్పుడేమవుతుంది, ఈ రక్తనాళం లోపల ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఈజీగా ఫ్లో అవుతుంటే ప్రెషర్ ఉండదు. ఎప్పుడు బ్లాక్స్ అవుతాయో, ఎప్పుడు స్టాగ్నేషన్ జరుగుతుందో, ఇక్కడ బ్యాక్ ప్రెషర్ పెరుగుతుంది. దాన్నే ఏమని పిలుస్తాము, హైపర్ టెన్షన్ ఆర్ బ్లడ్ ప్రెషర్. ఇప్పటి వరకు ఏమనుకున్నారు, ఉప్పు తినేదాని వల్ల బీపీ వస్తుంది అనుకున్నారు. కానీ ఉప్పు తినేదాని వల్ల ఆ క్షణానికి బీపీ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది, కానీ మూల కారణం ఏంటి, మీ రక్తము పలసగా ఉండాల్సినది చిక్కగా అయింది, లోపల కొలెస్ట్రాల్ డిపాజిట్ అయింది, దానివల్ల రక్తం సరిగ్గా ప్రసారం కావట్లేదు, రక్తనాళ లోపల ప్రెషర్ పెరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చేసుకునేదానికి, వాటర్ పైప్ ఉందనుకోండి, గార్డెనింగ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా ఇక్కడ పాట్ ఉంది, మీ పైప్ ఇక్కడ వరకునే ఉందంటే ఏం చేస్తారు, మీ వేలుతో ఇక్కడ హాఫ్ పైప్ని క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, నీళ్ళు ఇక్కడ పడకుండా ప్రెషర్ ఎక్కువైన దానివల్ల ఇక్కడ వరకు ముందు వరకు వెళ్ళి పడుతుంది. ఎందుకు వచ్చింది ఇక్కడ వరకు, ప్రెషర్ పెరిగింది ఇక్కడ బ్లాక్ ఉన్న దాని వల్ల. సేమ్ థింగ్ ఇమాజిన్ ఇన్సైడ్ యువర్ బ్లడ్ వెజల్స్. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అయ్యాయి, రక్తము చిక్కగా ఉన్న దానివల్ల ఈజీ ఫ్లో కావట్లేదు, సో ప్రెషర్ లోపల పెరుగుతుంది. దాన్నే హైపర్ టెన్షన్ ఆర్ బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తాము. అగైన్ 40% ఆఫ్ పాపులేషన్ ఇస్ టేకింగ్ ట్యాబ్లెట్స్ ఫర్ హైపర్ టెన్షన్. సో ఇప్పుడేమైంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతున్నది. ప్రెషర్ పెరిగిందంటే ఎవరి పైన ఎఫెక్ట్ అవుతుంది, ఫస్ట్ హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే హార్ట్ హ్యాస్ టు పంప్ ది బ్లడ్. ఆ ఎక్కువ ప్రెషర్ అగెన్స్ట్గా బ్లడ్ని మొత్తం బాడీకి పుష్ చేయాల్సిన పని హార్ట్ పైన ఉంటుంది. సో ఇప్పుడు హార్ట్ ఎక్కువ పని చేయాలి ఈ రక్త ప్రసారం జరిగేదానికి. పని ఎక్కువ చేయాలంటే ఏం కావాలి, వాట్ డస్ ది హార్ట్ నీడ్ టు వర్క్ ఎక్స్ట్రా. ఎవరికైనా ఎక్స్ట్రా వర్క్ చేయాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఉంటేనే పని చేయగలుగుతారు. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మన దేహంలో సెల్స్కి, గ్లూకోజ్ని కాల్చినప్పుడు ఆక్సిజన్తో పాటి అప్పుడే మీకు ఎనర్జీ వచ్చేది. గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ని హార్ట్కి ఎవరు సప్లై చేయాలి, రక్తం ద్వారానే అది రావాలి. బట్ ఇక్కడ ఈ హార్ట్కి వచ్చే రక్తనాళాల్లో క్రమేణంగా కొలెస్ట్రాల్ బ్లాక్ అయిపోయి రక్తం సరిగ్గా రావట్లేదు. సో హార్ట్ దగ్గరికి చాలా ఎక్కువ బ్లాక్స్ అయిపోయి రక్త ప్రసారం రానప్పుడు హార్ట్ మజిల్స్ బిగిన్ టు డై. నాకు పని ఎక్కువ ఉంది కానీ రక్త ప్రసారం దొరకట్లేదంటే ఆ హార్ట్లో ఒక భాగము చనిపోతుంది. దాన్ని ఏమని పిలుస్తాము, హార్ట్ అటాక్ వచ్చింది అని అంటాము. చిన్న భాగంలో అయితే బాగా ఛాతీలో నొప్పి వస్తుంది, అనొప్పి చేతి వరకు, వీపు వరకు, మెడ వరకు లాగుతున్నట్టు ఉంటుంది. అప్పుడు ఎమర్జెన్సీగా
హాస్పిటల్కి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ తీసుకెళ్తే అప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి, స్టెంట్ వేయాలి అని చెప్తారు డాక్టరు. ఏం ఆ స్టెంట్ అంటే, ఇక్కడ ఒక చిన్న ట్యూబ్ పెడతారు, మెటాలిక్ ట్యూబ్. ఏం కారణం, ఇక్కడ రక్త ప్రసారం మళ్ళా జరగని అని ఆ కొలెస్ట్రాల్ని అలా కొంచెం తోసేసి ఒక చిన్న ట్యూబ్ పెడతారు, దాన్నే స్టెంట్ అని పిలుస్తారు. యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ పెట్టారంటే ఇటు బ్లాక్స్ని కొంచెం మళ్ళా రక్తము ఆ భాగానికి దొరకని అని స్టెంట్ పెడతారు. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషనా? మళ్ళా 5 సంవత్సరాల్లో బ్లాక్ కావచ్చు, మళ్ళా వస్తుండండి, మళ్ళా ఆపరేషన్ చేయాల్సి వస్తుందనే మీకు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ స్టెంట్ పెట్టారంటే మళ్ళా ఇక్కడ కొలెస్ట్రాల్ డిపాజిట్ కావచ్చు, ఇక్కడ బ్లాక్ కావచ్చు. సో మళ్ళా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ అ పర్మనెంట్ సొల్యూషన్. సో అన్లెస్ మేము ఈ డిపాజిట్ అయ్యేదాన్ని ఆపుకోవాలంటే ఏం చేయాలి, రక్తంలో గ్లూకోజ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో హార్ట్ అటాక్కి కూడా కారణం దేహంలో ఎక్కువైన గ్లూకోజే. చిన్న భాగంలో అయితే ఇలా నప్పు వచ్చి స్టెంట్ వేసి ఇవన్నీ సర్కస్ జరుగుతుంది, కానీ ఒకేసారి పెద్ద భాగంలో జరిగితే ఏమవుతుంది, మ్యాసివ్ హార్ట్ అటాక్ అయింది, ఒకేసారి చనిపోయారు అని ఎన్నోసార్లు న్యూస్ వస్తుంటుంది. ముందు 80 ఇయర్స్కి అయ్యేది అది. ఇప్పుడు నేను నిన్న చెప్పాను కదా, గర్బా డ్యాన్స్ చేస్తూ 20 ఇయర్ ఓల్డ్స్, 30 ఇయర్ ఓల్డ్స్ మ్యాసివ్ హార్ట్ అటాక్ అయ్యి చనిపోతున్నారు. సో చిన్న వయసుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక రీసెర్చ్ చేశారంట, యాక్సిడెంట్ జరిగి చనిపోయిన వాళ్ళల్లో హార్ట్ని ఎగ్జామిన్ చేస్తే 30 ఇయర్స్ లోపల వాళ్ళకే 90% హార్ట్ బ్లాక్స్ ఉన్నాయంట. ఈచ్ పర్సన్స్ బాడీ ఇస్ డిఫరెంట్. కొందరికి ఫస్ట్ కొలెస్ట్రాల్ ఫామ్ కావచ్చు, కొందరికి ఫస్ట్ ఒబిసిటీ కావచ్చు, కొందరికి ఫస్ట్ డయాబెటీస్ రావచ్చు. మీ దేహం ప్రవృత్తి ఎలా ఉంటుందో, ఆ భాగం ఏది వీక్ ఉంటుందో అది ఫస్ట్ జరగచ్చు, తర్వాత ఇంకొకటి యాడ్ ఆన్ కావచ్చు, ఒకటే సివియర్గా ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ. డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసుకునే దానికి ఏ రూట్ తీసుకుంటారనేది ప్రతి ఒక్కరి దేహం పైన డిపెండెంట్ ఉంటుంది. ఈచ్ పర్సన్స్ బాడీ ఇస్ డిఫరెంట్. కొందరికి ఫస్ట్ కొలెస్ట్రాల్ ఫామ్ కావచ్చు, కొందరికి ఫస్ట్ ఒబిసిటీ కావచ్చు, కొందరికి ఫస్ట్ డయాబెటీస్ రావచ్చు. మీ దేహం ప్రవృత్తి ఎలా ఉంటుందో, ఆ భాగం ఏది వీక్ ఉంటుందో అది ఫస్ట్ జరగచ్చు, తర్వాత ఇంకొకటి యాడ్ ఆన్ కావచ్చు, ఒకటే సివియర్గా ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ. డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసుకునే దానికి ఏ రూట్ తీసుకుంటారనేది ప్రతి ఒక్కరి దేహం పైన డిపెండెంట్ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.